కరోనా విజృంభణ పతాక స్థాయికి చేరింది ఈ పతాక స్థాయిలో ఫ్రాన్స్ ఇంతవరకు అది కాస్త కంట్రోల్డ్గా ఉండేది అమెరికా బ్రిటన్లు ముందు హడావిడి ఆ తర్వాత తగ్గిపోతాయి అని చెప్పడం మళ్ళీ పెరగడం ఇవి చూస్తూ ఉన్నాం కానీ ఫ్రాన్స్ ఫస్ట్ టైం రికార్డు కేసులు నమోదైన ఇరవై నాలుగు గంటలలో ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు కేసులు కరోనా ఆరంభం నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయిలో నమోదైనటువంటి కేసులు ఒక్కరోజులో నమోదైనటువంటి కొత్త కేసులు అనేటువంటిది ఫ్రాన్స్ని వణికిస్తున్నాయి ఓ పక్కన ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇతర అంశాల మీద సీరియస్గా దృష్టి పెడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా కరోనా బారిన పడ్డం థర్డ్ వేవ్ బారిన పడ్డం ఆంక్షలన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సినటువంటి పరిస్థితి రావడం వ్యాపార వాణిజ్యాల్లో ఇప్పుడే సక్సెస్ఫుల్గా మళ్ళీ వస్తూ పరిశ్రమలు ఓపెన్ అయ్యి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ ఓపెన్ అయ్యి అలాగే ఆయుధ తయారీ కంపెనీలన్నీ ఓపెన్ అయ్యి హ్యాపీగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎదురు దెబ్బ తగిలింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్ కింద భావిస్తోంది ఫ్రాన్స్